హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అలాగే మార్చి నెలలో అమలు కావాల్సిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రెండు నెలల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి రెండు పథకాలు మనకు గతంలో పెండింగ్లోకి అయితే రావడం జరిగింది. ఆ రెండు పథకాలతో పాటు మరికొన్ని పథకాలను యాడ్ చేస్తూ ఫిబ్రవరి అలాగే మార్చి నెలలో విడుదలవుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ముందుగా ఫిబ్రవరి నెలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 8వ తేదీన జగనన్న చేదోడు పథకం ద్వారా ఎవరైతే రజికులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లు ఉన్నారో వారికి జగనన్న చేదోడు పథకాన్ని ఫిబ్రవరి 8వ తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు 10,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. గతంలోనే జగనన్న చేదోడు పథకానికి సంబంధించి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి దీనికి సంబంధించి ముందుగా పేమెంట్ అనేది ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఫిబ్రవరి 15వ తేదీన వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ. ఈ ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి వస్తుందంటే డిసెంబర్ నెలలో ఎవరైతే అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయారో అటువంటి వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. వరదల్లో నష్టపోయిన రైతులకు ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది అందజేస్తామని, ఏ సీజన్ లో పంట నష్టం జరిగినట్లయితే అదే సీజన్ లో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తెలియజేయగా డిసెంబర్ నెలలో నష్టపోయిన రైతులకు ఫిబ్రవరిలో వారికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇక ఫిబ్రవరిలో అమలవుతున్న చివరి పథకం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 22వ తేదీన జగనన్న తోడు. ఈ జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, అంటే రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయల వరకు ఆర్థిక రుణం అయితే అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింప చేశామని, అదనంగా మరొక 6 లక్షల మందికి ఈ అర్హత అనేది వచ్చిందని అధికారులు అయితే తెలియజేశారు. ఈ జగనన్న తోడు పథకానికి సంబంధించి గతంలో ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా 10,000 రూపాయలు బ్యాంకు ద్వారా రుణాలను తీసుకునే ఉండి సక్రమంగా ఎవరైతే చెల్లించారో వారికి మాత్రమే ఈ విడతలో మరొకసారి 10,000 రూపాయలు అనేది సున్నా వడ్డీకి రుణాలు అనేది అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గతంలో తీసుకునే ఉన్న అమౌంట్ అనేది సక్రమంగా కట్టి కనుక ఉన్నట్లయితే, మీరు అదనపు రుణం కావాలనుకున్నట్లయితే మరొక 10,000 రూపాయలు కలిపి టోటల్గా 20,000 వరకు మీకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఇవి ఫిబ్రవరి నెలలో అమలవుతున్న 4 పథకాలు. ఇక మార్చి నెలలో కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి మాత్రమే మార్చి నెలలో ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేస్తున్నారు. మార్చి 8వ తేదీన జగనన్న విద్యాదీవెన. ఈ జగనన్న విద్యాదీవెన మనకు ఫిబ్రవరిలో అయితే విడుదల చేయవలసి ఉంది. ఈ విద్యాదీవెన పథకానికి సంబంధించి మార్చి నెలకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మార్చి 8వ తేదీన జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఇక మార్చి 22వ తేదీన జగనన్న వసతి దీవెన. ఈ జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఈ పేమెంట్ అనేది విడుదల చేస్తామని. ఫైనల్ గా మార్చి 22వ తేదీన హాస్టల్లో నుండి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ జగనన్న వసతి దీవెన పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు. మార్చి 22వ తేదీన విడుదల చేసే జగనన్న వసతి దీవెన పథకం అనేది ఈ సంవత్సరానికి సంబంధించి పేమెంట్ అనేది మొదటిగా విడుదల చేస్తారా, లేకపోతే గతంలో ఆల్రెడీ కొంతమందికి పేమెంట్ అనేది విడుదల చేశారు వారికి సంబంధించిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల చేస్తారనే దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అనేది లేదు. నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో వారికి మాత్రమే జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మొదటి పేమెంట్ అనేది విడుదల చేయబోతున్న సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ జగనన్న విద్యాదీవెన అలాగే జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఈ నెల 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కి సంబంధించి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరు కాలేజీలో జ్ఞానభూమి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.